కృష్ణం వందే జగద్గురుం, వినరో భాగ్యము విష్ణు కథ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. తొలి సనక సనందనాథులతో వారి నోటి నుండి అశువుగా వెలువడిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ మహావిష్ణు యొక్క విభూతులు, ఆపై ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని ఆదేశంపై భీష్ముని నోటి నుంచి వెలువడ్డాయి. అవే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాలు. వీటిని మనకు అందించిన సనక సనందనాథులకు, వేదవ్యాస వారికి, భీష్మాచార్యుల వారికి మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. ఈ అనంత వైభవం విభూతి శ్రీమన్నారాయణ కృప. ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 95వ ఎపిసోడ్ 90వ శ్లోకానికి మనం వేదార్థాన్ని, యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. చెప్పేవాడు, చెప్పించేవాడు అంతా ఆ మహావిష్ణువే. అణు బృహత్ కృశ స్థూలో గుణభృత్ నిర్గుణో మహాన్, అభృత స్వద్భృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన. వేదార్థం. ఓ పరంధామ, సామాన్య మానవ ఇంద్రియాలకు గోచరం కాని అతి సూక్ష్మ అణువు మొదలు బృహద్ బ్రహ్మాండాల వరకు సమస్తము నీవే అయి ఉన్నావు. అణు బృహత్ వైన నీవు, కృషాత్మ పదార్థరహితుడవైన నీవు వివిధ స్థూల రూపాలను సంతరించుకొని జీవకోటులను అనుగ్రహిస్తూ ప్రకృతిలోని త్రిగుణాలైన తామసిక, రాజసిక, సాత్విక గుణాలకు ఆధారమైన ఓ గుణభృత్, ఓ నిర్గుణ, నీవు త్రిగుణాతీతుడివి. సమస్త సృష్టికి ఆధారభూతుడమైన ఓ అద్భుత, ఎలాంటి ఆధారము అవసరం లేని స్వావలంబుడమైన స్వధృతుడవీవో. ఓ పరంధామ, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి వెలువడిన శబ్దాలు వేదరూపాన్ని సంతరించుకుని మానవాడికి విలువలను నిర్దేశిస్తున్నాయి. అట్టి ఓ స్వాస్య, నీకు పూర్వం ఏ వంశము లేని ఓ ప్రాగ్వంశ, నీచే సృష్టించబడిన వంశాలను దినదిన ప్రవర్ధమానం చేయగల వంశవర్ధనుడవు. మహోన్నత సృష్టి కార్యాలను నిర్వహించే ఓ మహాన్ పురుష, ఓ మహావిష్ణు, నీకు నమస్సుమాంజలి. స్వామి మహావిష్ణువు సామాన్య మానవ ఇంద్రియాలకు గోచరం కాని అతి సూక్ష్మాణు మొదలు బృహద్ బ్రహ్మాండాల వరకు సమస్తము తానే ఉన్నాడు. ఇక్కడ సూక్ష్మము, స్థూలము, వివిధ స్థూల రూపాలను సంతరించుకుని జీవకోటులకు అనుగ్రహించేవాడు. సూక్ష్మము, స్థూలము రెండూ తానే అని ఈ విభూతులు వివరిస్తున్నాయి. అంటే స్వామి తనను తానే పూర్వపక్షం చేసుకుంటున్నాడు ఎన్నో విభూతులలో అని మనకు అర్థమవుతుంది. అతి సూక్ష్మాణు, మైక్రో అటమ్, మరి బ్రహ్మాండం వరకు గల పరమాద్భుతమైనటువంటి ఎవరు ఏ విధంగా వర్ణించగలరు? శక్యము కాదు. పదార్థరహితుడు, వివిధ స్థూల రూపాలను ధరించినవాడు, ఏ పదార్థానికి అంటుబడని వాడు, సకల పదార్థాలు తానే అయి ఉన్నవాడు. ప్రకృతిలోని త్రిగుణాలైన తామసిక, రాజసిక, సాత్విక గుణాలకు ఆధారమైన స్వామి మరల నిర్గుణుడు అని చెప్పబడుతున్నాడు. త్రిగుణాతీతుడు అని వర్ణిస్తూ ఇంత చిత్ర విచిత్రమైన, విశిష్టమైన, విశేషమైనటువంటి విభూతులు స్వామికి ఉన్నందుకే ఆయన అంతగా కొలవబడ్డాడు, అంతగా కీర్తించబడ్డాడు, అంతగా ఘనంగా పిలువబడ్డాడు. తామస గుణం, శివుడు లయం చేస్తూ ఉన్నాడు. రాజస గుణం నుంచే బ్రహ్మ సృష్టి చేస్తూ ఉన్నాడు. సాత్విక గుణం నుంచే విష్ణువు
పాలన చేస్తూ ఉన్నాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో సృష్టి స్థితి లయలకు ఆధారభూతమై మరల నిర్గుణిగా చెప్పబడుతున్నాడు. మనం చెప్పుకుంటూ ఉంటాం తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడు అని. జనక మహర్షి మిథిలా నగరానికి అధిపతి, సీతాదేవి తండ్రి జనకుడు. ఇతడు తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించేవాడు అని ప్రతీతి. అతడిని రాజర్షి అని ఋషి వంశాలు, రాజవంశాలు కూడా కీర్తించాయి. ఆ కాలంలో ఆ మహానుభావుని యొక్క కీర్తి వల్ల రాజవంశం ఎంతో పవిత్రమైంది. జనకుని యొక్క సౌశీల్యం, జ్ఞానం, ఋషితత్వం, తామరాకు మీద నీటి పొట్టులాగా మెలిగేటువంటి జీవన విధానం దేవలోకాల వరకు అతనిని దేవసభకు కూడా పిలిపించి సన్మానించే స్థాయికి చేరింది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఒక రాజు ఇటువంటి స్థాయిలో ఉంటే ఆ రాజును సృష్టించిన, పాలించిన మహావిష్ణువు ఏ స్థాయి వాడో మనం చెప్పుకోవచ్చు. రజు తము సత్వగుణ ప్రధానులై మానవులు తమ తమ జీవన ప్రయాణాన్ని సాగిస్తుంటే, యోగులు శుద్ధ సాత్వికంతో వర్ధిల్లుతూ ఉంటే, ఆ యోగత్వంతో క్రమంగా వారు నిర్గుణులై జనకుడిలాగా భాషిస్తూ ఉంటే, మహావిష్ణువు సదావీర కృత్యాలను చూసి ఆనందిస్తూ ఉంటాడు. సమస్త సృష్టికి ఆధారభూతుడైన అద్వితీయుడు, ఎలాంటి ఆధారము అవసరం లేని స్వావలంబుడు, ఎట్టి ఆధారము అవసరం లేదు, అయితే సమస్త సృష్టికి అతడు ఆధారం. ఇంత రమ్యంగా స్వామి తనను తాను ప్రకటించుకున్నాడు. దీనికి ఉదాహరణగా మనం గోవర్ధన గిరిని గుర్తు చేసుకోవచ్చు. బాలకృష్ణుల 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయస్సులో వరే పల్లెలో అతడు. మరి గోవర్ధన గిరి అనేటువంటి అతిపెద్ద పర్వతాన్ని తానే ఎత్తి తన చిటికన వేలుపైన నిలబెట్టాడు. అలా 7 రాత్రులు 7 పగళ్ళు ఇంద్రుడు శ్రీకృష్ణుడిని పరీక్షించడానికి కురిపించినటువంటి కుంభవర్షం ఆ 10 లక్షల గోవులను కానీ, గోపాలులను కానీ, నందుని రాజవంశాన్ని కానీ, బలరామకృష్ణులను కానీ కొంచెం తడపను కూడా తడపలేకపోయింది. ఎంత అసాధ్యం ఇది! ఏ ఆధారము లేని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గోవర్ధన గిరికి, 10 లక్షల మంది గోవులకు, నందగోపుని వంశానికి, అతని రాజ్యంలోని ఈ గోపికా స్త్రీలందరికీ ఆధారభూతమయ్యాడు. స్వామి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి వెలువడిన శబ్దాలు వేదరూపాన్ని సంతరించుకొని మానవాళికి విలువలను నిర్దేశిస్తూ ఉన్నాయి. చూడండి, స్వామి నిద్ర కూడా యోగ నిద్రపోతాడు. ఆ యోగ నిద్రలో వెలువడే క్రమబద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి వెలువడిన శబ్దాలు కూడా వేద రూపాన్ని సంతరించుకున్నాయి. అంటే స్వామి యొక్క అణు పరమాణువులే కాకుండా ప్రతి కదలిక, ప్రతి నిశ్చేష్టత కూడా అవి ఈ సృష్టితత్వానికి, సృష్టి రచనకు, సృష్టి పాలనకు, సృష్టి కదలికకు కారణభూతం అవుతున్నాయి. స్వామికి పూర్వం ఏ వంశము లేదు. అటువంటి ప్రాగ్వంశుడు అయితే అన్ని వంశాలు ఆయనవే. ఆయనచే సృష్టింపబడిన వంశాలు దినదిన ప్రవర్ధమానం చేస్తూ ఉంటాడు ఆయనే.
సూర్యవంశములో శ్రీరామచంద్రుడుగా జన్మించి ఆ యొక్క ఇక్ష్వాకు వంశాన్ని రఘువంశాన్ని తరతరాల కీర్తి ప్రతిష్టలు నిలబెట్టేట్లుగా వర్ధిల్ల చేశాడు, పాలించాడు. చంద్రవంశపు రాజుగా మరి శ్రీకృష్ణుడుగా జన్మించి ఆ యాదవ వంశాలనే కాకుండా భారతదేశంలోని రాజ కుటుంబాలన్నిటికీ కూడా గౌరవనీయుడైనాడు, అగ్రగణ్యుడైనాడు. ధర్మరాజుతో చేయబడినటువంటి రాజసూయ యాగంలో మహాన్ పురుషుడుగా అగ్ర పూజను అందుకున్నాడు. అణువు స్వామియే, బ్రహ్మాండము స్వామియే. మనం ఈ అణువుకు బ్రహ్మాండానికి కల సామీప్యత సాపేక్షత గురించి కాస్త మనం అండం పిండం బ్రహ్మాండం అని చెప్పుకుంటాం. అండం అంటే అణువు, పిండం అంటే స్థూల అణువు, బ్రహ్మాండం అంటే బృహత్ అణువు. స్త్రీ పురుషులు సృష్టి కార్యం చేసినప్పుడు ఆ స్త్రీ ఋతుమతి అయిన 14, 15, 16 రోజులలో ఆ స్త్రీకి ఆమె నిజ పురుషుడికి శోభనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ 14, 15, 16 రోజులలో స్త్రీ పురుషుల సృష్టి కార్యం వల్ల ఒక జీవ అణువు జన్మిస్తుంది. అది ఆ స్త్రీ యొక్క గర్భకోశంలోకి చేరి అది పిండమవుతుంది. అండం పిండమైంది, 9 మాసాలు మోసిన తర్వాత ఆ స్త్రీకి నెప్పులు వచ్చి ప్రసవం జరిగి ఒక బ్రహ్మాండం జన్మిస్తుంది. బ్రహ్మాండం బద్దలైంది, అది తన కదిలి కడుపు ఆ పైన తల్లి యోని నుంచి తలక్రిందులుగా బయటకు వస్తుంది. అందుకే ఊర్ధ్వమూలం అధశాఖం, సృష్టితత్వం యొక్క వ్రేళ్ళు పైకి ఉంటాయి, ఆకులు కిందికి ఉంటాయి. ఈ విధంగా అండపిండ బ్రహ్మాండాలు, అండము పిండము బ్రహ్మాండం ఇరువురు కలిస్తే జన్మించిన అండం తల్లి గర్భంలో పిండమై 9 మాసాలు పూర్తయిన తర్వాత బ్రహ్మాండం అవుతుంది. సృష్టి కూడా ఇదే రకంగా సృష్టింపబడింది. ఈ భూమి అలాగే సృష్టింపబడింది. శబ్దరూపాత్మకమైన ఆకాశం ముందు జన్మించింది మహాపురుషుని యొక్క ఆజ్ఞ వల్ల. ఆ యొక్క సృష్టితత్వంలో మొదలైన అణువు పరమాణువుల విచ్ఛిన్నం వల్లనే బ్లాక్ హోల్స్ బద్దలై బ్రహ్మాండాలన్నీ ఏర్పడ్డాయి. అటువంటి బ్రహ్మాండం నుంచి ఒక బ్రహ్మాండం నుంచి ఆకాశం జన్మించింది. అప్పుడే శబ్దం వెలువడింది, ప్రాణవం. అది బ్రహ్మ నోటి నుండి వెలువడిన శబ్దం మహావిష్ణువు యొక్క ఊహతో భావనతో కార్యరూపాన్ని దాల్చి ఆ యొక్క ఓంకారం బ్రహ్మను చేరి వారి నోటి గుండా ఈ మూల ప్రకృతిలో వెలువడింది. శబ్దరూపాత్మకమైన ఆకాశం, ఆ ఆకాశం నుంచే శబ్దం వెలువడింది. శబ్దరూపాత్మకమైన ఆకాశం నుంచి స్పర్శ కలిగిన వాయువు పుట్టింది. ఈ భూమిపైన అనేక భూములపైన జీవులు జన్మించి బ్రతికి బట్ట కట్టాలి అంటే అందుకు ఇంధనం కావాలి, అదే వాయువు. ఆ వాయువు, స్పర్శ కలిగిన వాయువు శబ్దరూపాత్మకమైన ఆకాశం నుంచి జనించింది. అది జీవులకు ప్రాణవాయువుగా మారింది. ఆ ప్రాణవాయువుతో వర్ధిల్లుతున్నటువంటి జీవులు క్రమంగా ఆ యొక్క వాయువు వల్ల జనించిన రూపకారకమైన అగ్ని ద్వారా, ఆ పైన జలం ద్వారా, పృథ్వీ ద్వారా,
ఆహార పదార్థాలు బీజాలు ఔషధులు జన్మించాయి. ఇందాక చెప్పుకున్నాం శబ్దరూపాత్మకమైన ఆకాశం నుంచి స్పర్శాత్మకమైన ప్రాణవాయువు, స్పర్శ కలిగిన వాయువు నుండి తేజము కలిగిన అగ్ని జన్మించింది. ఈ అగ్ని జఠరాగ్ని, ద్వాదశ అగ్ని. ఈ అగ్ని అంటే చైతన్యం, మూమెంట్, కదలిక. జన్మించిన ప్రాణులు ప్రాణాన్ని పోసుకుని ఆ ప్రాణవాయువుతో జీవిస్తున్నప్పుడు వాటికి చలనం కావలసి వచ్చింది. ఆ చలనం ఆ తేజం వల్ల అంటే అగ్ని వల్ల సాధ్యమైంది. అటువంటి రూపము కలిగిన అగ్ని నుండి రసము కలిగిన జలము జన్మించి ఈ ప్రాణులకు శరీరంలో గ్లూకోజ్ తయారు అయితేనే అవి వృద్ధి చెందుతాయి. అప్పుడు వాటికి ఆహార పదార్థాలు కావాలి. ఆహార పదార్థాల కోసం ఆ తేజము కలిగిన అగ్ని నుండి రసము కలిగిన జలము జన్మించింది. ఈ జలములోని రసములోని ఔషధులు మరి జీవధాతువులన్నీ ఉన్నాయి. అటువంటి రసము కలిగిన జలము నుండి గంధము కలిగిన సువాసన కలిగిన పృథ్వీ భూమి జన్మించింది. ఆ భూమి పైన మహాన్ పురుషుడి యొక్క ఆజ్ఞ వల్ల బీజాలు సృష్టింపబడ్డాయి, ఔషధులు మూలికలు సృష్టింపబడ్డాయి. ఆ పైన సృష్టితత్వం మొదలైంది. దాన్ని మనం ఆడమ్ అండ్ ఈవ్గా చెప్పుకున్నాం. స్త్రీ పురుషుడు, ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక ఆడమ్ ఒక ఈవ్, వారు కలుసుకోవడం. చరాచర జీవరాశుల్లో ఈ భూమి పైన అనేక భూముల పైన మొదట ఖనిజ సామ్రాజ్యం, మినరల్ కింగ్డమ్, ఆ పైన వృక్ష సామ్రాజ్యం, ప్లాంట్ కింగ్డమ్, ఆ పైన కీటక సామ్రాజ్యం, ఆ పైన జంతు సామ్రాజ్యం, జలచరాలు, విహంగాలు, జంతువులు జన్మించాయి. క్రమంగా కోతులు జన్మించాయి, ఆ పైన చింపాంజీలు జన్మించాయి. మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, క్రీచర్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్, తర్వాత మంకీ కింగ్డమ్, ఆ పైన మానవ జాతి, హ్యూమన్ కింగ్డమ్ జన్మించి ఈ మానవ జాతి క్రమేణా విద్యను, వాక్కును, నాగరికతను, పదార్థ జ్ఞానాన్ని, ఆహార పదార్థాలను చక్కగా తయారు చేసుకుంటూ ఈ జీవకోటి వర్ధిల్లజేస్తూ యోగ మార్గంలో డివైన్ కింగ్డమ్, దివ్య మానవ జాతి వర్ధిల్లింది. ఈ విధంగా ఏ వంశము లేని ప్రాగ్వంశులైనటువంటి స్వామి వంశాలను దినదిన ప్రవర్ధమానం చేయగలిగినటువంటి వంశవర్ధనుడు ఈ వర్తమానములో జీవిస్తున్నవాడు, జీవించేవాడు. ఈ విధంగా మహోన్నత సృష్టి కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడు ఈ మహాన్ ప్రభు శ్రీమన్ నారాయణుడు, జనార్దనుడు, లక్ష్మీపతి, మహావిష్ణువు. విష్ణోః సర్వవ్యాపకః, విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వము విష్ణు, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. ఈ విషయాలన్నీ మనకు అత్యంత తృప్తికరంగా తేటతెల్లం చేశారు వేదవ్యాసుల వారు. వేదాలను విభజించి సంకలనం చేయడం ద్వారా, వేదాంతం ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, నీతికథల ద్వారా ఈ మహానుభావ ఓ వేదవ్యాస ఓ లక్ష్మీనారాయణ నమస్వామి యోగార్థం. ఓ పరంధామ, విశ్వ మహాప్రణాళికలో భాగంగా తాత్కాలిక అవసరార్థం పరమాణు ప్రవేశం చేసిన యోగులలో అణు విస్ఫోటనం సంభవించి వారి చైతన్యం అనంత పరిధులకు పరివ్యాప్తిస్తుంది.
విశ్వ అంతరాళాలలోకి సూక్ష్మ రూపంలో చొచ్చుకుని వెళ్ళి వీరు సృష్టి రహస్యాలు తెలుసుకుంటారు. మహోన్నత ఆధ్యాత్మిక విలువలను కలిగిన యోగులు త్రిగుణాల మధ్య సంలగ్నాన్ని పాటిస్తూ నిర్గుణులై స్వావలంబనతో సృష్టికి ఆధారభూతులవుతారు. వేదాలను స్తుతిస్తూ బ్రహ్మజ్ఞానంతో జీవించే యోగులు ఆనంద వర్తమానాన్ని పండిస్తారు. సృష్టి ధర్మాన్ని పాదుగొల్పడానికై ఎంతో వైవిధ్యంగానున్న వంశ పరంపర ఇనుమడించడానికై వారు ధర్మాన్ని కాలానుగుణంగా అనుష్ఠిస్తారు. యోగంలో అణు విస్ఫోటనం సంభవింపజేసి వారు ఈ యొక్క సృష్టి విస్తృతత్వానికి కారణభూతులవుతారు. మహామౌనంలో మహావిడుదల పొంది ఉన్నటువంటి ఆ మహోన్నత యోగులకు యోగ సుమాంజలి. ఆధునిక శాస్త్రం సైన్స్ ప్రకారం, ఖగోళ శాస్త్రం ప్రకారం మొదట ఈ మూల చైతన్యం నుంచి బ్లాక్ హోల్స్ ఉద్భవించాయి. అవి వ్రద్దలై వివిధ బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. అవి వివిధ ఖండాలుగా తీర్చిదిద్దబడ్డాయి. వివిధ నక్షత్రాలుగా, వివిధ గెలాక్సీలుగా అవి విభజించబడ్డాయి. ఒక్కొక్క గెలాక్సీ ఒక్కొక్క పని చేస్తుంది, ఒక్కొక్క నాగరికతను సృష్టిస్తుంది, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క జ్ఞానాన్ని వర్ధిల్లవేస్తుంది. ఇందులో కొన్ని నక్షత్రాలు సాత్విక స్థాయిలోను, కొన్ని నక్షత్రాలు తమో రజోగుణ స్థాయిలోనూ ఉంటాయి. ఉదాహరణకు అనునాకి అనేటువంటి గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు ఈ భూమిపైన వివిధ భూములపైన కూడా ప్యారలల్ ఫోర్స్ని ఇనుమడింపజేస్తూ విధ్వంసాలను సృష్టిస్తుంటారు. సిరియన్, ప్లైడియన్, అట్లాంటిస్ ఇటువంటి నక్షత్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ యొక్క ప్రకృతి మూల ప్రకృతి యొక్క ఉన్నతంగా వెలిసిల్లడానికి కృషి చేస్తూ ఉంటారు. ఎవరి పని వారిదే. ఇదంతా కూడా విశ్వ మహాప్రణాళికలో భాగంగా చెప్పబడుతుంది. తాత్కాలిక అవసరార్థం పరమాణు ప్రవేశం చేస్తారు ఈ యోగులు. ఒక పరమాణువును ప్రత్యేకంగా ఎన్నుకుని అందులో ప్రవేశం చేసి అణు విస్ఫోటనం సంభవించేలా చేసుకుని వారి చైతన్యాన్ని అనంత పరిధులకు పరివ్యాప్తించేలా చేసుకుంటారు. ఇందాక చెప్పుకున్నాం బ్లాక్ హోల్స్ బద్దలై బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి అని. మా యోగులమైన మన లోపల కూడా అణు విస్ఫోటనం సంభవిస్తుంది. అప్పుడే నరుడు నారాయణుడు అవుతాడు. ఈ అణు విస్ఫోటనం అది శబ్దం కాదు, అదొక ప్రకంటన, అదొక బ్లాస్ట్, అదొక పరమాద్భుతమైనటువంటి బద్దలు కావడం. బ్రహ్మాండం బద్దలైంది అని చెప్పుకోవడం ఇదే. అందుకే నరుడు నారాయణుడు అవుతాడు ఇక్కడ, వేటగాడు వాల్మీకి అవుతాడు ఇక్కడ, అంగుళీమాలుడు బుద్ధుడు అవుతాడు ఇక్కడ, ఎరుకల వాడు ఏకలవ్యుడు అవుతాడు ఇక్కడ, మాంసపిండం మంత్రపిండం అవుతుంది, ద్విజుడుగా మారతాడు ఒక సాధకుడు, ఒక యోగి ద్విజుడుగా అంటే జ్ఞాన శరీరాన్ని ధరించిన వాడుగా మారతాడు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? యోగులలో అణు విస్ఫోటనం సంభవించడం వల్ల అది ఆ సంభవించిన చైతన్యం అనంత పరిధులకు పరివ్యాప్తిస్తుంది. మహాకారణ లోకాల నుండి, దానికంటే పైన ఊర్ధ్వ లోకాల నుండి ఒక ఆజ్ఞ పైన, ఒక అవసరం పైన, ఒక బాధ్యత పైన మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, మైత్రేయ బుద్ధుడు లాంటి వాళ్ళు ఈ భూమికి వాకించుగాను లేదా జన్మించో వస్తూ ఉంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎక్కడెక్కడ ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెచ్చుమీరుతుందో, అక్కడ ఆ అధర్మాన్ని తుత్తినీయలం చేసి ధర్మ సంస్థాపన చేయడానికి యోగులు, యోగీశ్వరులు, పరమ గురువులు అవసరాన్ని బట్టి తమను తాము
సృష్టించుకొని వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారే మహాత్మా గాంధీ, అలా వచ్చిన వారే మైత్రేయ బుద్ధుడైనటువంటి పత్రిజీ. సామాన్య మానవులకు ఈ విషయం అర్థం కాదు. వారు అర్థం చేసుకోవడానికి కొన్ని జన్మలు కూడా చాలా. వీరు విశ్వాంతరాళాల్లోకి సూక్ష్మ రూపంలో చొచ్చుకుని వెళ్ళి సృష్టి రహస్యాలను తెలుసుకుంటారు. ఉదాహరణకు మనకు ప్రత్యక్ష నిదర్శనంగా, ప్రత్యక్ష ఉదాహరణగా 1885వ సంవత్సరాన్ని పరిగణనలోకి మనం తీసుకోవచ్చు. షిర్డీలో తన యొక్క నివాసమైనటువంటి మసీదు ముందు మహల్సాపతి బడిలో తలనిడుకుని బాబావారు 3 రోజుల పాటు ఆ భౌతిక శరీరాన్ని వదిలి సూక్ష్మ రూపంతో మహాకారణలోకాలకు పయనించారు. వారు అక్కడికి వెళ్ళి తమ జీవిత ప్రణాళికను నిర్ధారించుకుని సృష్టి రహస్యాలను తెలుసుకుని మహోన్నత ఆధ్యాత్మిక విలువలను పొంది త్రిగుణాల మధ్య సంలగ్నాన్ని పాటిస్తూ నిర్గుణులై స్వావలంబనతో సృష్టికి ఆధారభూతం కావడానికి కావలసినటువంటి శక్తిని జ్ఞానాన్ని పోదుపరుచుకుని తమలో నిక్షిప్తం చేసుకుని మరల 3 రోజుల తర్వాత భూమి మీదకి వచ్చారు. చూడండి ఎంత గొప్ప, అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఇది. వెళ్ళేటప్పుడు ఆయన మహల్షాపతికి ఏమని చెప్పారు? అయ్యా మహల్షాపతి, నా జీవిత ప్రణాళికను నిర్ధారించుకోవడానికి నేను మహాకారణలోకాలకు పిలుపు పైన వెళుతూ ఉన్నాను. 3 రోజుల లోపల నేను తిరిగి వస్తాను. అంతవరకు నా శరీరంలో శ్వాస ఉంటుంది, అది పోదు. 3 రోజుల తర్వాత కూడా నేను తిరిగి వచ్చి స్పృహలోకి రానట్లయితే నువ్వు ఈ భౌతిక శరీరాన్ని బూటి వాడలో ఖననము చేయి అన్నారు. నిర్విణ్ణులైనారు మహల్షాపతి, తదితర భక్తులు, అనుయూయులు. బాబా ఎంతమాత్రం తన పట్టు సడలించక వెళ్ళిపోయారు మహాకారణ లోకాలకు. ఇక్కడ ఎంతో గందరగోళం జరిగింది. ఆ ఊరి గ్రామాధికారి విలన్, అతడు ఎప్పుడూ బాబాని వేలెత్తి చూపుతూ తప్పులు పడుతూ బాబాపై దుష్ప్రచారం చేస్తూ ఎప్పుడు బాబా మీద తీర్చుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అతడు బాబా మరణించారు, ఇది శవం, విగద్ధ జీవుడైనటువంటి బాబాను మనం ఇప్పటికే 36 గంటలు ఇక్కడ పెట్టాం, ఇక ఈ శరీరం రిగర్ మార్టిస్ ప్రారంభమై కుళ్ళడం ప్రారంభిస్తుంది, అంటువ్యాధులు ప్రబలుతాయి, ఊరంతా కూడా వల్లకాడు అవుతుంది. నా మాట వినండి, ఈ బాబా వారిని ఇక్కడే ఖననం చేయండి, లేకపోతే గొప్ప అరిష్టం అని వారందరినీ బెదిరిస్తాడు. కన్నీరు మున్నీరు అవుతారు. గ్రామాధికారికి ఏమీ చెప్పలేక బాబా భక్తులు మహల్షాపతి, నానాసాహెబ్ చంద్రకర్, బూటి, మరి ఎంతోమంది, మాధవరాజ్ షిండే, సుశీలాబాయి, ఇంకెంతోమంది ఏమీ చేయలేకపోతారు. బలవంతంగా బాబావారి శవాన్ని ఖననం చేయబోతాడు ఆ గ్రామాధికారి. గ్రామస్తులు ఎవరు అంగీకరించరు. అప్పుడు అతడు వెళ్ళి కలెక్టర్ను తీసుకుని వస్తాడు. అప్పటికి 3 రోజులు అయ్యింది, ఇంకొక గంటకు 3 రోజులు పూర్తవుతుంది. కలెక్టర్ అల్టిమేటం ఇస్తాడు. అప్పుడు వినమ్రంగా ఆ మహల్షాపతి చెబుతాడు, అయ్యా కలెక్టర్ దొరవారు, బాబా చెప్పిన 3 రోజులు పూర్తి కావడానికి ఒక విఘడియ సమయం ఉంది, అంటే 60 నిమిషాలు ఉంది. 60 నిమిషాల తర్వాత కూడా బాబావారు స్పృహలోకి రానట్లయితే మేము ఈ భౌతిక దేహాన్ని మీకు అప్పచెప్పుతాం, అప్పుడు ఖననం చేద్దాం అన్నారు. ఏ కళనున్నాడు ఆ కలెక్టర్? వైద్యుడు చెప్పినా గ్రామాధికారి చెప్పినా వినలేదు. భక్తుల మొరలను ఆలకించాడు. 72 గంటలు పూర్తయి, 4-5 క్షణాలు గడిచాయి. బాబావారు వారి సూక్ష్మ శరీరం బాబావారి భౌతిక శరీరంలో ప్రవేశించి వారు దిగ్గున లేచి కూర్చున్నారు. అందరినీ
ఆశ్చర్యచకితులను చేస్తూ వేదాలను స్తుతిస్తూ బ్రహ్మజ్ఞానంతో జీవించే యోగుడు. మరి బాబా వారికి వేదము తెలియదు, భగవద్గీత తెలియదు, ఏ పురాణము చదవలేదు, కానీ వారు జన్మజన్మల్లో పెద్ద స్కాలర్, పెద్ద యోగీశ్వరుడు. అందుకే శ్రీపాద శ్రీవల్లభుని ప్రథమ అవతారం దత్తాత్రేయ స్వరూపుడు ఆయన. వేదమే వారు, వారే వేదం. అటువంటి వేదాలను వారు ప్రవచిస్తూ స్తుతిస్తూ బ్రహ్మజ్ఞానంతో జీవిస్తూ ఆనంద వర్తమానాన్ని పండించారు 1918 వరకు, అంటే మరొక 33 సంవత్సరాలు. సృష్టి ధర్మాన్ని పాదుకొల్పడానికై ఎంతో వైవిధ్యంగానున్న వంశ పరంపరలను ఇనుమడించేటట్లు వంశాలను వృద్ధి చేయిస్తారు వీరంతా. ధర్మాన్ని కాలానుగుణంగా అనుష్ఠిస్తారు, మహామౌనంలో ఉంటారు. ఇలాంటి వారిలో కొందరు బాబా చాలా తక్కువగా మాట్లాడేవారు, రమణ మహర్షి మరింత తక్కువగా మాట్లాడేవారు. అవతార్ మెహర్ బాబా 43 సంవత్సరాలు అసలు మాట్లాడలేదు. మహామౌనంలోనే రమణ మహర్షి మెహర్ బాబా ఎన్నో పుస్తకాలను రచించారు. రమణ మహర్షి తాను స్వయంగా రచించలేదు, వారేమీ మాట్లాడకపోయినా వారి సందేశాన్ని వారి శిష్యులు వారు రాయగలిగారు. కావ్యకంఠ మహాగణపతి, మరి కొందరు మునులు. ఇలా సాధ్యమైంది. ఒక ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒకసారి కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి వారు నడిచే నారాయణుడు అని చెప్పు ఆ స్వామి కంచి కామకోటి పీఠానికి శృంగరి భారతీ స్వామి వారు విచ్చేశారు అతిథిగా. వారు కంచి కామాక్షిదేవిని, ఈశ్వరుడిని, కంచి వరదరాజును దర్శించి ఆ పైన కంచి కామకోటి పీఠాధిపతి ఆహ్వానం పైన వారి ఆశ్రమానికి విచ్చేశారు. ఆ మఠంలో స్వామి వెంట వచ్చిన 250 మంది పైగా శిష్యులు పళ్ళు పాలు అంటే ఆతిథ్యాన్ని తీసుకున్న తర్వాత ఆ పెద్ద హాలులో కంచి స్వామి ఒక స్తంభానికి చెరగిలబడి, శృంగేశ్వామి మరొక స్తంభానికి చెరగిలబడి పద్మాసనంలో కూర్చున్నారు. వేళ్లలో వేళ్ళు కలిపారు, కాళ్ళు రెండు కలిపే పద్మాసనం వేసుకున్నారు. ప్రశాంతమైన స్థితిలో ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ కూర్చున్నారు ఒకటిన్నర గడియ సేపు, అంటే 72 నిమిషాల సేపు. ఆ తర్వాత లేచి కంచి స్వామివారికి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారికి నమస్కరించి ఆ శృంగరి పీఠాధిపతి ఆయన శిష్యులు మహామౌనంతో వెళ్ళిపోయారు. ఆ పైన కంచి స్వామి చంద్రశేఖర సరస్వతి స్వామి నడిచే నారాయణుడు తన శిష్యులతో అన్నారు కదా, ఆహా ఒకటిన్నర గడియ మా ఇద్దరి మధ్య ఎంత గొప్ప ఆధ్యాత్మిక చర్చ జరిగింది అని. ఒక శిష్యుడు ధైర్యంగా లేచి నిలబడి అన్నాడు, స్వామి మీరిరువురు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు, ఎలా 72 నిమిషాల పాటు మీరు సంభాషించుకున్నారు అంటే, నాయన మా ఆత్మలు సంభాషించుకున్నాయి, భావ ప్రసారం జరిగింది ఒకరి మేధస్సు నుంచి మరొకరి మేధస్సుకు, ఇందుకు మాటలు అవసరం లేదు, మాటలు మామూలు మనుషులకు, భావాలు యోగులకు, యోగేశ్వరులకు అని చిరునవ్వు ఉన్నవారు ఆ మహానుభావుడైన చంద్రశేఖర సరస్వతి. ధర్మాన్ని వీరు కాలానుగుణంగా అనుష్ఠించారు. మహామౌనంలో మహావిడుదల పొంది ఉన్నటువంటి మహోన్నత యోగులు. మాటే గొప్పది అనుకుంటాం మనం, కానీ మౌనం మహా గొప్పది అని రుజువు చేసిన వారు వీరు. అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా మౌన ధ్యానం అనేది చాలా గొప్పగా చేయిస్తారు యోగులు, తటవర్తి వారు చేయిస్తారు. ఈ మధ్యకాలంలో సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు కోటాలలోను తదితర ఎన్నో చోట్ల ఈ మహామౌన ధ్యానాన్ని చేయిస్తున్నారు. 3 రోజులు, 7 రోజులు, 11 రోజులు, 40 రోజులు కూడా. ఏం జరుగుతుంది ఈ మౌనం వల్ల? మౌనం వల్ల మాటలు ఉండవు, మాటలు లేకపోవడం వల్ల భావాలు ఉండవు, మనసు చాలా తక్కువగా ఆలోచనలను
విడుదల చేస్తుంది. ఏ విధమైనటువంటి వ్యాపకం ఉండదు, కేవలం మౌన ధ్యానమే. అప్పుడు ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, ఆహారం కూడా అత్యంత తక్కువగా తీసుకోబడుతుంది, ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది, స్వాధ్యాయం ఉంటుంది. ఇదంతా కూడా మహామౌనంలో భాగంగా ఉంటూ వారి శారీరక, మానసిక, బుద్ధిపరమైన, జ్ఞానపరమైన, ఆత్మపరమైన అణు పరమాణువులన్నీ కూడా నిశ్శబ్ద స్థితిలోని వేదాలను తెలుసుకుంటూ, ఓంకారాన్ని తెలుసుకుంటూ, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతూ, కాల ధర్మాన్ని కాలానుగుణంగా ఎలా ప్రతిష్ఠించాలో కావలసిన మార్గదర్శకత్వాన్ని అంతా కూడా తమ గురువుల నుండి, విశ్వం నుంచి, విశ్వాంతరాల నుంచి పొందుతూ, ఆ ధర్మాన్ని కాలానుగుణంగా అనుష్ఠించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటారు. ఇదంతా కూడా ఎలా సాధ్యం? ఇదంతా కూడా విశ్వ మహాప్రణాళికలో సాధ్యం కావడం వల్ల, కొందరు యోగులను ఆ కాస్మాస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల, వీరందరూ లోక కళ్యాణానికై మన మధ్యలో ఉంటూ ఈ పనులన్నీ చేస్తుంటారు. మన గురువు ఓష ఇలాంటి వాడే, మన గురువు పత్రిజీ ఇలాంటి వాడే, ఒకప్పటి ఓషో ఇలాంటి వాడే, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఈ త్రోవలనే ఉన్నారు, మహాయోగులైన వారు, ఆదిశంకరాచార్యుల వారు. వారు ఒకసారి సౌందర్య లహరి అనేటువంటి కావ్యాన్ని వ్రాశారు, లలిత రాజరాజేశ్వరి దేవిని. ఆ లలిత పరాశక్తిని వారు అశువుగా స్తుతిస్తూ ఉన్నప్పుడు, వారి ముఖ్య శిష్యుడైనటువంటి పద్మపదుడు ఆ యొక్క సౌందర్య లహరిని తాటి యాకుల పైన వ్రాశారు. ప్రమాదవశాత్తు ఆ యొక్క తాటి యాకులు కాలిపోయాయి. ఆ భాష్యాన్ని మరల గుర్తులేక ఎలా వ్రాయాలో తెలియకపోతే, మరల దాన్ని అంతా కూడా ఆదిశంకరాచార్యుల వారు చెబుతూ ఉంటే, పద్మపదులు ఇదంతా ఎలా సాధ్యమైంది? మహామౌనంతోనే సాధ్యమైంది. అదే ఆదిశంకరులను ఒక కాపాలికుడు శ్రీశైలంలో స్వామి మౌన ధ్యానంలో ఉంటే, స్వామి దరికి చేరి స్వామి ధ్యానాన్ని డిస్టర్బ్ చేసి, అయ్యా నువ్వు గొప్ప యతీశ్వరుడు, నీలాంటి వాడి కోసం నేను చాలా కాలంగా చూస్తున్నాను, ఒక గొప్ప యతీశ్వరుడు కానీ గొప్ప చక్రవర్తిని కానీ బలి ఇచ్చినట్లయితే నాకు ఒక సిద్ధిని ఇస్తానంది యక్షిణి. ఆ సిద్ధి నిత్య యవ్వనంగా నేను ఉండగలిగిన సిద్ధి, కనుక నువ్వు సిద్ధమవు, నేను నిన్నప్పుడు కాళికాదేవికి బలి ఇస్తాను అన్నాడు. స్వామి అన్నాడు కదా, నా శిష్యుల నుంచి నీకు ఏ ఆపద రాకుండా చూచుకో, నా శరీరాన్ని సమర్పించడానికి నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, కానీ నా శిష్యుల నుండి కాచుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను, మా యక్షిని చూసుకుంటుంది, ఆమె నాకు రక్షణగా ఉంది అని నువ్వు తలను వంచి ఈ యొక్క వజ్ర గండ పైన పెట్టు అన్నాడు. మౌనంగా నవ్వుతూ ఆ తలని ఆ వజ్రశిల పైన పెట్టాడు శంకరాచార్యుల వారు. మహామౌనంలోనే స్వామి విడుదల చేసినటువంటి ఒక థాట్ని, ఒక భావ ప్రసారాన్ని పాతాళ గంగకు అవతలి ఒడ్డునటువంటి పద్మపాదునికి చేరడం వల్ల, అతను తన గురువు ఆపదలో ఉన్నాడు అని విజన్గా అంటే దూరదర్శనంతో తెలుసుకుని, గురువు యొక్క మౌన భాషణం దూర శ్రవణంతో విని, పరుగు పరుగున గురువును స్మరిస్తూ ఆ పాతాళ గంగలో నడుస్తూ వచ్చేశాడు. అప్పుడు అతడు ఆ పాతాళ గంగలో అత్యంత లోతున్న ఆ కృష్ణానదిలో మునిగిపోకుండా పుష్పాలు అక్కడ సృష్టింపబడ్డాయి. అలా పద్మాలపై నడుస్తూ హుటాహుటిన పాతాళ గంగ అంటే కృష్ణానది ఈవలు ఒడ్డుకు చేరి ఆ కాపాలుడి చేతిలోని ఆ యొక్క కరవాలాన్ని లాక్కుని కాళికాదేవికి ఆ కాపాలికుడిని బలి ఇచ్చాడు. స్వామి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. అలా వచ్చేటప్పుడు ఆ యొక్క శిష్యుడు ఏం చేశాడు, లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రాన్ని జపిస్తూ వచ్చాడు. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీ నృసింహం మమ దేహి కరావలంబం, మాతా నృసింహచ్చ పితా నృసింహ భ్రాతా నృసింహచ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జలాగ్నిభుజంగ రోగక్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. ఓ లక్ష్మీ నృసింహమూర్తి, నీవు గరుడధ్వజుడవు, తాపత్రయమును ఉపశమింపజేయవాడవు, భువిలో ఔషధమైన వాడు, తృష్ణ ఆకలి తప్పులు, వృశ్చికాలు తేళ్ళు, భుజంగాలు పాములు, రోగాలు జబ్బులు వీటన్నింటినీ కూడా ఇటువంటి క్లేశాలన్నీ వ్యయాయ తీసివేసేవాడు. హరయే ఓ శ్రీహరి, ఆపదలను తొలగించేవాడు. గురవే ఓ పరమగురు నమస్తే, నీకు ప్రణామాలు అని ఆ లక్ష్మీ నృసింహమూర్తి మౌనంగా ధ్యానిస్తూ వచ్చినటువంటి ఆ శిష్యుడికి పద్మపాదుడు అని పేరు పెట్టాడు ఆ ఆది శంకరాచార్యుల వారు. మరి లక్ష్మీ నృసింహ మంత్రాన్ని జపిస్తూ వచ్చాడు ఆ పద్మపాదుడు. అప్పుడు ఆ కాపాలికుడిని తన శిష్యుడు తల నరికిన తర్వాత ఎంతో ఆనందించినటువంటి ఆ ఆదిశంకర్లు ఆ కరావల మనస్తత్వాన్ని ఈ ప్రపంచానికి మనకు అందజేశారు. ఇటువంటి ఉన్నతులు మహామౌనంతో మహావిడుదల పొంది ఉన్నటువంటి యోగంలో అణు విస్ఫోటనం సంభవింపజేసేటువంటి మహోన్నత యోగులకు యోగ సుమాంజలి.